रूपाय अवनीति लेकुंडा इन्नि वेल कोट्लनु पेदलकु नेरुगा अंदिंचिन घनता जगनन्नकि दक्किंदि काबट्टे इदी सुपरिपालन अंटे अनि अंदरू कूडा ई रोजु चेप्पुकुंटुन्नारु अध्यक्ष अध्यक्ष अडमिनिस्ट्रेशन की असलैन अब्रिवेशन एला उंटुंदो ई राष्ट्रानिके कादु अध्यक्ष ఈ దేశానికే చాటి చెప్తున్నారు మన జగనన్న అధ్యక్ష. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే అధ్యక్ష, ఈ పథకాలు ప్రవేశపెట్టడం ఓ ఎత్తైతే ఆ పథకాలను రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లో కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి ఇవ్వడం అనేది ఒక ఎత్తు సార్. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ఎవరం కలలో కూడని ఊహించని విధంగా ఇంటింటికి ప్రభుత్వ పథకాలను అందించే గొప్ప ఆలోచన చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు. ఎక్కడో కొండల్లో ఉండే గిరిజనులకు కూడా ఈ రోజు సంక్షేమ పథకాలను ఇంటింటికి అందిస్తున్న ఘనత మన జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది కాదని ఎవరైనా నిరూపించగలరా అని ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, టెక్నాలజీని అందుపుచ్చుకొని అది సాధారణ ప్రజల గుమ్మానికి కనెక్ట్ చేసి టెక్నాలజీని అందిపుచ్చుకొని అది సాధారణ ప్రజల గుమ్మానికి కనెక్ట్ చేసిన మాస్టర్ మైండ్ మా జగనన్నని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, టెక్నాలజీని వాడి పరిపాలనలో ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో చిన్నవాడైనా అందరి సీఎంలకి ఆదర్శంగా నిలిచిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గతం చంద్రబాబు పాలనలో మీరు చూసుంటారు అధ్యక్ష, ఎప్పుడు చూసినా టెక్నాలజీ టెక్నాలజీ అంటుంటాడు అధ్యక్ష. టెక్నాలజీ అనేది ఎవరు దేనికి వాడారో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మొన్నే సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ బండారాన్ని బయటపెట్టారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. ఈయన నాయకత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోడు అధ్యక్ష. పక్క పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారో అని ట్యాప్లు చేయాలని చూస్తాడు అధ్యక్ష, ఫోన్ ట్యాపింగ్. చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొన్నాడు అధ్యక్ష, కానీ జగనన్న మాత్రం ప్రజల కోసం సాఫ్ట్వేర్ వాడారు అధ్యక్ష. టెక్నాలజీతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు అధ్యక్ష, కానీ జగనన్న టెక్నాలజీతో ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారు అధ్యక్ష. టెక్నాలజీతో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తే అధ్యక్ష, టెక్నాలజీతో జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష. టెక్నాలజీని వాడి చంద్రబాబు స్టీఫెన్సన్తో బేరాలాడితే అధ్యక్ష, టెక్నాలజీతో ప్రతి ఇంటికి 543 సేవల్ని అందించారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. సెల్ ఫోన్తో చంద్రబాబు ట్యాపింగ్ చేస్తే అధ్యక్ష, ఆ సెల్ ఫోన్తోనే జగనన్న కోవిడ్ సేవలు అందించారు అధ్యక్ష. అందుకే అంటారు అధ్యక్ష, టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు ట్యాపింగ్ సెట్టర్ అయితే జగనన్న ట్రెండ్ సెట్టర్ అని కూడా గర్వంగా చెప్పగలను అధ్యక్ష. టెక్నాలజీ అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది అధ్యక్ష, మొన్ననే ఈ మధ్యలో మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రారంభమైన రోజుల్లో ఈ చంద్రబాబు తెలుగు విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ని పెట్టారు అధ్యక్ష. విద్యార్థులు, మాకు దగ్గరలో బాంబులు పేలుతున్నాయి, భయంగా ఉంది, చాలా శబ్దాలు వస్తున్నాయని చెప్పగానే ఈ చంద్రబాబు పైలట్ పట్టాభి గారిని పిలిచి ఆయన్ని రంగంలోకి దించారు అధ్యక్ష. గూగుల్లో బాంబులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమన్నాడంట అధ్యక్ష. అంతే అధ్యక్ష, ఇది చూసిన ప్రజలందరూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ రెండు చేతుల్ని జోబుల్లో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట అధ్యక్ష. ఇది ఆయన టెక్నాలజీ మీద ఉన్న అవగాహన అధ్యక్ష. ఈయన సెల్ ఫోన్ కనిపెట్టాడంట, కంప్యూటర్ని కనిపెట్టాడంట, సెల్ ఫోన్తో వీధి లైట్లు వెలిగించాను, సెల్ ఫోన్తో అమరావతిలో ఎండల్ని తగ్గించానని అబ్బబ్బబ్బా వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు అన్నీ వట్టి మాటలే అధ్యక్ష. అధ్యక్ష, టెక్నాలజీని పరిపాలనకి అనుసంధానం ఎలా చేయాలో ఈ తరానికి పరిచయం చేసి భావి తరానికి బాటలు వేసి భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది మన జగనన్న పాలన అని ఈరోజు గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు అధ్యక్ష, చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 420 హిస్టరీ, జగనన్న 3 ఇయర్స్ ఇండస్ట్రీ 543 సర్వీసెస్ హిస్టరీ అంటున్నారు అధ్యక్ష.
అధ్యక్ష కొందరు చేతి రాతలు నమ్ముకుంటారు అధ్యక్ష, కానీ కొందరు చేతల్ని నమ్ముకుంటారు అధ్యక్ష. కానీ మన జగనన్న తన చేతలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల చేతుల్లోని చేతి రాతల్ని కూడా మార్చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకోగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ మూడేళ్లలో ప్రజలకి ఎలాగైతే సంక్షేమ పథకాలు అందించారో ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాలను కూడా అలాగే అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష మూడేళ్లుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా 132,000 కోట్లను ప్రజలకి అందించిన జగనన్న ఈ బడ్జెట్లో కూడా డిబిటి పథకాల కోసం 48,802 కోట్లను కేటాయించడం జగనన్న కమిట్మెంట్కి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో అధ్యక్ష మహిళల అభివృద్ధికి 55,015 కోట్లు అంటే దాదాపుగా 84% అనుకుంటా అధ్యక్ష. పిల్లలు చిన్నారులకి 16,903 కోట్లు, రైతుల సంక్షేమానికి 43,052 కోట్లు, బీసీ సప్లానికి 29,143 కోట్లు, ఎస్సీ సప్లానికి 18,518 కోట్లు, ఎస్టీ సప్లానికి 6,145 కోట్లు, మైనారిటీ యాక్షన్ ప్లాన్కి 3,532 కోట్లు, విద్యారంగానికి 30,077 కోట్లు, ఆరోగ్య రంగానికి 15,384 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడుకి 3,500 కోట్లు, ఆసుపత్రుల్లో నాడు నేడుకు 2,848 కోట్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి 4,791 కోట్లు, వైఎస్ఆర్ చేయుతకి 4,235 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకి 6,400 కోట్లు, అమ్మఒడికి 6,500 కోట్లు. ఈ కేటాయింపులన్నీ చూశాక జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యంలో విద్య, వైద్యం, సేద్యం, గ్రామ స్వరాజ్యం విరాజిల్లుతాయన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకి గట్టిగా కలిగింది అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా జగనన్నకి చదువు అంటే చాలా ఇష్టం అధ్యక్ష. తన ఇంట్లో ఆడబిడ్డలు ఎంత గొప్పగా చదువుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి పుట్టిన బిడ్డలు కూడా అంతే మంచిగా చదువుకోవాలని ఆయన తపిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్లో మీరు చూస్తే సరస్వతి కటాక్షం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలని పెద్ద ఎత్తున విద్యారంగానికి కేటాయింపుల్ని కూడా జరిపించారు అధ్యక్ష. నెక్స్ట్ జనరేషన్లో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి, ధనిక విద్యార్థికి ఒకే విద్యా అవకాశాలు ఉండాలని కోరుకున్న జగనన్నని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇన్నాళ్ళు గతంలో మనం చూసాం అధ్యక్ష విద్యని వ్యాపారంగా చూసేవాళ్ళు, కానీ ఈరోజు జగనన్న విద్యని పేదవాడి హక్కుగా మార్చాలని చూస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే ఆయుధమని నెల్సన్ మండేలా గారు చెప్పారు అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్ర స్థితిగతిని మార్చేలాగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చేందుకు జగనన్న కూడా విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. నారావారి పాలనలో మొత్తం నారాయణ స్కూల్స్ కోసమే పనిచేశారు అధ్యక్ష. ఈ నారాయణ చైతన్య స్కూల్స్ కోసం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులన్నీ గాలికి వదిలేశారు అధ్యక్ష. కానీ జగనన్న నారాయణ చైతన్య స్కూల్స్ ముఖ్యం కాదు, నా పేదింటి బిడ్డలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలే ముఖ్యమని వాటిని బాగు చేయాలని పనిచేయటం ప్రారంభించారు అధ్యక్ష. నాడు మన బడి అధ్వానంగా ఉండేది అధ్యక్ష, కానీ నేడు మన బడి అందంగా, అద్దంలా, అద్భుతంగా తయారైంది అధ్యక్ష. దానికి కారణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న విద్యారంగంలో తీసుకొచ్చిన పథకాలని చెప్పగలను అధ్యక్ష. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు నేడు పథకాలు అధ్యక్ష. గవర్నమెంట్ బడుల్లో ఉన్న పిల్లలు మాత్రం తెలుగు మీడియమే చదవాలి, మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే ఆలోచనలతో పచ్చపార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు దానికి అడ్డంకులు వేశారో మనం చూసాం అధ్యక్ష. కానీ నిరుపేదలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అన్న సంకల్పంతో ఈరోజు జగనన్న విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణను మనం అందరం కూడా గమనిస్తున్నాం అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారే,
ఏ రోజైనా ఆయనకి అమ్మఒడి లాంటి ఒక మంచి పథకం ఆలోచన వచ్చిందా నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు ఎందుకు చదువులు మానేస్తున్నారో ఒక్కసారైనా ఆయన ఆలోచించాడు అధ్యక్ష ఈ రోజు జగనన్న తెచ్చిన అమ్మఒడి పథకం వల్ల మన రాష్ట్రంలో 6.5 లక్షల పిల్లలు అదనంగా ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు అంటే ఇది జగనన్న ఘనత కాదా అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇది కదా సార్ ప్రభుత్వం అంటే ఇది కదా నాయకత్వం అంటే అధ్యక్ష జగనన్న వయసులో అందరికంటే చిన్నవాడేమో కానీ ఆలోచనలో ఆకాశమంత ఎత్తులో ఉన్నాడు అధ్యక్ష ఫ్యూచర్ ని ఫింగర్ టిప్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్యూచర్ జనరేషన్ కి దిశా నిర్దేశం చేస్తారు అందుకే అధ్యక్ష మొన్న మనం చూసాం తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ గారు అమ్మఒడి పథకాన్ని చూసి జగనన్నని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తమిళనాడు స్టేట్ లో ప్రతి ఆడపిల్లకి నెలకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది మన జగనన్నని అభినందిస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఆయనని ఆదర్శంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు అంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు ఏమైనా కొత్త పథకాలు పెట్టాడా 14 ఏళ్ళు పోని పెట్టాడని ఆయన అనుకున్నాడు అనుకో ఒక్క పథకాన్నైనా పక్క రాష్ట్రాల్లో ఎవరైనా దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష శాసన మండలిలో ఈ నిప్పునాయుడు కొడుకు పప్పునాయుడు ఉన్నాడు ఈయన రాకపోయినా పప్పునాయుడు శాసన మండలిలో కూర్చొని అంటాడు అధ్యక్ష అసలు అమ్మఒడి అబద్ధం అంట అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పప్పు గారికి నేను చెప్తున్నాను ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో బిడ్డల్ని బడికి పంపిస్తున్న అమ్మల్ని అడుగయ్యా అమ్మఒడి ఉందా లేదా అని నీకు అప్పుడు చెప్తారని ఈయన ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడుతుంటాడు అధ్యక్ష లోకేష్ అందుకే ఆయనకు చెప్తున్నాను జగనన్న ఆలోచనల్ని నువ్వు అందుకోవాలంటే మరో జన్మ ఎత్తాలి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జగనన్న ఆలోచనలు ఆదర్శనీయం ఆయన ఆచరణ అనుసరణీయం ఆయన ముందు చూపే రేపటి ముందడుగు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆకాశంలో స్టార్లన్న ఉన్న పొలిటికల్ సూపర్ స్టార్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను అధ్యక్ష